Hi friends, this is Tulasi. Welcome to Education for You. Today నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే DBMS. ఓకే, సో DBMS స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిబిఎంఎస్ కోసం చెప్పాలి అంటే ఈ డిబిఎంఎస్కి మనం ఫస్ట్ యూజ్ చేసేది ఏంటి అంటే డేటాబేస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయాలి అంటే మన దగ్గర ఫస్ట్ డేటాబేస్ అనేది ఉండాలి. ఓకే, సో డేటాబేస్ ఉండాలి అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో డేటాబేస్ అంటే సింబల్ ఏంటి అంటే డేటాబేస్కి సిలిండర్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం తెలుసుకోవడానికి ముందు మనం డేటా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో డేటా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయాలనుకుంటున్నామో దానికోసం మనం ఒక డేటాని కలెక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కనుక ఒక స్టూడెంట్ అనే డేటాబేస్ ఉన్నట్లయితే, అంటే స్టూడెంట్ డేటాబేస్ అంటే ఏంటి, స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా నేను డేటాబేస్లో స్టోర్ చేశాను. ఇప్పుడు అదే స్టూడెంట్ డేటాబేస్లో నుంచి నాకు ఆ స్టూడెంట్కి సంబంధించిన డేటా అనేది నాకు కావాలి. అంటే పర్టిక్యులర్ డీటెయిల్స్ నాకు ఏమైతే కావాలో నేను దాన్ని కలెక్ట్ చేయాలి. అంటే స్టూడెంట్ డేటాబేస్లో చాలా డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాలో నుంచి మనకి ఏమేమి డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ అనే డేటాబేస్ నుంచి స్టూడెంట్ నెంబర్, అలాగే స్టూడెంట్ నేమ్, ఓకే, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ ఫోన్ నెంబర్. సో అంటే నాకు స్టూడెంట్ డేటాబేస్లో స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఉంటుంది. అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఉంటుంది, అలాగే కేటగిరీ ఉంటాయి, ఇంకా అన్నీ చాలా డేటా మనం డేటాబేస్లో స్టోర్ చేస్తాం. కానీ ఏంటి అంటే నాకు పర్టిక్యులర్ స్టూడెంట్ డేటాలో నుంచి ఓన్లీ ఎస్ నెంబర్, అలాగే స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఒకటే మనకి డేటా కావాలి. సో ఇలాంటి పర్టిక్యులర్ ఏమైతే ఫీల్డ్స్ ఉన్నాయో దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం డేటాబేస్లో నుంచి. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అంటే ఈ స్టూడెంట్ డేటా నుంచి ఏమైతే మనం కలెక్ట్ చేసి ఒక మీనింగ్ని ఇస్తుందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ నుంచి స్టూడెంట్ యొక్క నెంబర్ ఏంటో తెలుస్తుంది, అలాగే నేమ్ అంటే పర్టిక్యులర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్. సో ఇలాంటి డేటా నుంచి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో దాని అంతటినీ కూడా ఇన్ఫర్మేషన్ అంటాం. సో ఇటువంటి పర్టిక్యులర్ డేటాని అంతటినీ కూడా ఒక డేటాబేస్లో మనం స్టోర్ చేస్తాం. కాబట్టి సో డేటాబేస్ ఈజ్ ఏ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వన్ ఆర్గనైజేషన్ ఆర్ వన్ ఎంటర్ప్రైజ్ అంటాం. సో దెన్ కమింగ్ టు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఒక సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయాలి అంటే అందులో చాలా ప్రోగ్రామ్స్ని కంబైన్ చేసి ఒక సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేస్తారు. సో అదే సాఫ్ట్వేర్లో మనకి చాలా ప్రోగ్రామ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా ఆర్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఎనీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి ఒక సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇక్కడున్న డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మనం రివీల్ చేయాలి, మనం యాక్సెస్ చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ యూస్, డిబిఎంఎస్. ఓకే, సో కాబట్టి ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని యూస్ చేసి మన డేటాబేస్లో ఉన్న డేటాను అంతటినీ కూడా యాక్సెస్ చేయడానికి యూస్ అవుతుంది. మరి ఈ డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అని చెప్తున్నాం. మరి ఆ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. మరి ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్న డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ స్ట్రక్చర్ని అంతటినీ కూడా మేనేజ్ చేసే కెపాసిటీ అనేది ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్కి ఉంటుంది. కాబట్టి సో ఇట్ మేనేజెస్ ది డేటాబేస్ స్ట్రక్చర్, అంటే డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ అంతటినీ కూడా మేనేజ్ చేస్తుంది. అంటే మనం స్టోర్ చేసిన డేటాని ఓర్ మనం స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని అంతా ఏమైతే ఉందో ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లో మనకి మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అండ్ కంట్రోల్ యాక్సెస్ టు ది డేటా స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్.
ఓకే. సో కంట్రోల్ యాక్సెస్ టు ది డేటా స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్. సో దీనికి అర్థం ఏంటి అంటే మనం ఏదైతే డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తున్నామో దాన్ని అంతటినీ కూడా యాక్సెస్ చేసే కెపాసిటీ అండ్ యాక్సెస్ చేసే ఇంత దేని ద్వారా అంటే డిబిఎంఐ సాఫ్ట్వేర్ ద్వారా. అంటే ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో మనం ఈ డిబిఎంఐ సాఫ్ట్వేర్ ద్వారా మనం దాన్ని యాక్సెస్ చేస్తామని చెప్పి ఈ డిబిఎంఎస్ యొక్క డెఫినేషన్ నుంచి మనం నేర్చుకోవడం జరిగింది. సో Once again, I will repeat the definition of DBMS. So, DBMS is a software and collection of programs so that access the and control access the data stored in the database and it manages the database structure. Okay? సో ఈరోజు నేను చెప్పిన క్లాస్లో ఏంటి అంటే మనం నేర్చుకున్నది ఏంటి అంటే డేటా అంటే ఏంటి, అలాగే ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ డేటాబేస్, అండ్ ఈ మూడు తెలిసినట్లయితే మనకి ఒక డిబిఎంఎస్ డెఫినేషన్ అంటే ఏంటో క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎట్ లాస్ట్ మనం డిబిఎంఎస్ డెఫినేషన్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. సో ఓకే, సో ఈరోజు నేను చెప్పిన డిబిఎంఎస్ ఫస్ట్ పార్ట్ 1 క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.